అందుబాటులో కాదు. అమెరికన్ ఇంకా కాలర్స్ ఈ ప్రకారం వీబర్స్ చూసుకున్నట్లయితే, వాళ్ళకున్న లైఫ్ వీబర్స్ స్టైల్ ప్రకారం చూసుకున్నట్లయితే, ఏ ఫ్రీ అయినా కూడా తప్పే. ఫ్రీ అనేది తపస్సులు, కానీ మన దగ్గర ఇంకా అది ఫ్రీ నడుస్తుంది అనేది కాబట్టి. తప్పు అంటే వైట్ రేషన్ కార్డ్ ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు పేద వాళ్ళకి ఇవ్వాలని అభిమానంతో ఇచ్చాం. అది ఫ్రీ అనేది తప్పని అనుకుంటే యాజ్ ఎ గవర్నమెంట్ ఒక మహిళలకు ఇవ్వాలనే ఉద్దేశం అభిమానంతో ప్రేమతో ఇవ్వడం కూడా అది కూడా తప్పని అంటే ఎలా అవుతుంది? అది పబ్లిక్ అండ్ వైట్ రేషన్ కార్డ్ చాలా మంది ఉన్నారు. అందువల్ల అలాంటి పెన్షన్స్ ఇస్తున్నాం మనం, ఎంతో మంది గుర్తు చేసుకుంటున్నారు. ఈ రోజు ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ మా కొడుకు లాంటి వాళ్ళని, ఈ రోజు తల్లిదండ్రులు కానీ కొడుకు కోడలు చూడని వాళ్ళ పరిస్థితులు కూడా పెన్షన్ కు ఆశపడి ఈ రోజు ఊర్లలో కూడా కొడుకు కోడలను వదిలేసి పెన్షన్ తీసుకుని మళ్ళీ వాళ్ళ కొడుకు కోడలు కొద్ది దగ్గరకు వస్తున్నారు. కనీసం వాళ్ళ మెడిసిన్స్ కి దానికి ఉపయోగపడుతుంది, మరి దానికి ఆలోచించలేదే? దాన్ని ఎందుకు మరి ఇంత హైలైట్ చేస్తున్నారు అంటారు. ప్రభుత్వం అంటారు మీరు మాటలు ఇచ్చిన ఏమి నెరవేర్చారని. ఎన్ని ప్రభుత్వం ఎన్ని పథకాలు ఈ రోజు టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేయలేదు? ఎంతమంది కేబినెట్ మెంబర్షిప్స్ ఇచ్చారా మహిళలు? కానీ కేబినెట్ మహిళా మెంబర్స్ లేకున్నా కానీ మహిళలకు సంబంధించి ఏ దాంట్లో లోటుపాటు చేశాం? యాక్చువల్ గా ఎంతమంది అంటారు ఈ చీరలు ఏదో కుల తూకంలో తీసుకొచ్చి అది ఇది అంటారు, కానీ అలాంటిది లేదు. బట్ ఎక్కడో చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటుంది, దాన్ని ఎక్కడైనా ఉంటే సర్దుకుంటాము. బట్ ఇంతగా హైలైట్ చేసి చూపించడం అనేది నెక్స్ట్ ప్రభుత్వాలు ఎలా ఉంటుందో అది. సో మరి మీరు కాంగ్రెస్ టీడీపీ రాజకీయాల్లో ఉన్నప్పుడు అలాంటివి ఎదుర్కోవాలి తప్పదు. మీరు తప్పకుండా ఏదో సంధ్యా మహిళా పబ్లిక్ వ్యూహాత్మకం కోసం చెందారు ఎదుర్కోవడం ఎప్పుడైనా రెడీ. సంధ్యా గారు నమస్కారం అండి. నమస్కారం కవిత గారు. నమస్కారం అండి. అయితే ఈ సంవత్సరం మరి మహిళలకు చీరలు ఇచ్చారు, మరి నెక్స్ట్ ఇయర్ బంగారం ఇస్తారేమో అని అనుకుంటున్నాము. ఇప్పుడు మంచి చీర ఇచ్చిన మహిళ అయితేమో మీకు కేసీఆర్ సారు మంచి చీర ఇచ్చిండు అని చెప్పేసి ఓటేస్తారు. అదే పిచ్చి చీర ఇచ్చిన వాళ్ళు మరి అక్కడ రివర్స్ అయ్యేటట్టు ఏమన్నా ఉందేమో. మరి అందుకనే అందరు మహిళలకి మంచి చీర వెళ్లేటట్టు చూసుకోండి. మరి కొన్ని చీరలు మరి సూరత్ నుంచి వచ్చినాయి అని అంటున్నారు, కొన్ని చీరలు సిరిసిల్ల చీరలు వచ్చినాయి అని అంటున్నారు. సో మహిళలకి ఇచ్చే చీర కొంచెం లేట్ అయినా మంచి చీరలు ఇచ్చిండుంటే బాగుండేది. మరి కొన్ని ఏమో మరి బాగాలేదు అని అంటున్నారు, దాని దగ్గర జాగ్రత్త తీసుకోవాలని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. సో ఆవిడ అన్న దాంట్లో కూడా ఒక పాయింట్ ఉందండి. ఎందుకంటే మనం అన్నట్టు లాజికల్ గా ఆలోచిస్తే సిరిసిల్ల చేనేత కార్మికులకు అది ఇంపాసిబుల్ టాస్క్ కోటి చీరలు నేయడం అనేది. ఒకవేళ మీరు నిజంగా ఇచ్చేది ఉంటే, వాళ్ళని బాగుపరచాలి అనే ఉద్దేశం ఉండి ఉంటే, దసరాకు ఈ జిల్లాల్లో లేకపోతే దీపావళికి ఈ జిల్లాల్లో అని కొంచెం టైం తీసుకుని ఉంటే బెటర్ గా ఉండేది అది కదా. ఫస్ట్ టైం కదా, నెక్స్ట్ టైం నుంచి అది ఖచ్చితంగా చేస్తాం. అలాంటిది నెక్స్ట్ టైం నుంచి అవసరం రాకపోవచ్చు, ఎందుకంటే ముందు ఇప్పటి నుంచి ప్లాన్ చేసుకుంటున్నారు కాబట్టి అన్ని చీరలు అప్పటికి రెడీ అవుతుండొచ్చు. బట్ ఈసారి టైం లేదు కాబట్టి మీరు అలా ప్లాన్ చేసుకుని ఇన్ ఉండాల్సిందే. టైం లో అది అయిపోయింది. బట్ అనుకున్న ప్రకారం అయితే ఇవ్వడం అనేది జరిగింది. బట్ చిన్నది ఏంటంటే వీబర్స్ దగ్గర మాకు ఇన్ టైం సరిపోలేదు, అది ఒక్కటే మిస్టేక్ జరిగింది. అది ఇంకోసారి ఆ పొరపాటు చేయకుండా నెక్స్ట్ టైం వరకు చేస్తాం. నెక్స్ట్ కాల్ ఉన్నారు లక్ష్మి గారు. లక్ష్మి గారు నమస్కారం అండి. నమస్తే. ఇప్పుడు ఈ ఆ చీరలన్నీ చూస్తుంటే, ఆ టీవీలో డిస్ప్లే అవుతున్న చీరలు చూస్తుంటే, ఏవి కాటన్ శారీస్ ఏవి లేనట్టున్నాయండి. ఎందుకంటే మన కేటీఆర్ గారు కేబినెట్ మినిస్టర్ హలో హలో వినండి కొంచెం. కేటీఆర్ గారు చేనేత పరిశ్రమకి అభివృద్ధి చేస్తామని చెప్పారు, అది అంతగా కనిపించట్లేదండి చేనేత చీరలు అవి. తర్వాత ఇంకొక విషయం అండి, ఇప్పుడు ఈ దీంట్లో అవినీతి జరిగిందని ఏవో చాలా నాసిరకం అని ఇది అవి అంటున్నారండి. ఇవన్నీ అవాయిడ్ చేయాలంటే ఒక టోకెన్స్ ఇచ్చేస్తే సరిపోయేదండి. టోకెన్స్ ఇస్తే ఎవరికి వెళ్ళి ఆ డబ్బు లోపల కొనుక్కుంటారు, లేకపోతే పైన ఇంకేమన్నా మంచివి కావాలంటే డబ్బులు వేసి కొనుక్కునేవాళ్ళు. ఆ టోకెన్స్ మంచి పెట్టాల్సింది చీరల కంటే కూడా, చీర టోకెన్స్ అని పెట్టి. ఎందుకంటే ఇప్పుడు అనవసరంగా చెడ్డ పేరు వస్తుంది గవర్నమెంట్ కి, నాసిరకం అని ఇవ్వని అవ్వని, అది అవాయిడ్ చేయగలిగి ఉండేవారు. తర్వాత చేనేత దానికి కూడా ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలండి. ఒకేసారి ఇవ్వలేకపోతే ఇన్స్టాల్మెంట్స్ ఇవ్వండి, చేనేతగా ఇవ్వండి. దానికే మెయిన్ అసలు కేటీఆర్ గారు కట్టుబడి ఉన్నారు చేనేత పరిశ్రమ అభివృద్ధి చేస్తామని చెప్పి. హ్యాండ్లూమ్ సెక్టర్ నాకు కనిపించినంత మటుకు అయితే హ్యాండ్లూమ్ సారీస్ కనిపించలేదండి. మీరు కట్టుకున్నది కూడా సింథటిక్ సారీ కానీ లాగానే ఉందండి. సో చేనేత చీరలు ఇచ్చుంటే అలా వీధుల్లోకి వచ్చి పాడు చేయరు కదండి, వాళ్ళు హ్యాపీగా ఇంట్లో ఉంటారు. అవి కావు కాబట్టి వాళ్ళు రోడ్లపైకి వచ్చారు. పాడు చేయడం అనేది అంటే మహిళలు అంతవరకు పోరు. బట్ అదే వెనకల ఏదో బాగా పుష్పంది, కానీ మహిళలకి ఓర్పు సహనం ఎక్కువ. వెనక నుంచి ఏంటంటే పెట్టండి తగలబెట్టండి వెనకాల నుంచి. లైవ్ లో మీరు వీడియోస్ చూడండి, ప్రతి ఒక్క జెంట్స్ అక్కడ ఉండి రేస్ చేస్తున్నారు, లాగేసి పెట్టి తగలబెట్టేస్తున్నారు. మహిళలకు ఆలోచన రాదు, ఒక చిన్న అగరబత్తి పడినా దాని అపశకనం లాగానా, ఇది పెళ్లిలో ఏదైనా జరిగినా చిన్న కాలినా ఏదో ఒకటి దీపం పెట్టి ఆరిపోయిన, అలాంటి ఆలోచించే మహిళని ఈరోజు అంత కాల్చి దాని చుట్టూ బతుకమ్మ ఆడడం అనేది ఎంత పుషప్ బ్యాక్ ఉండంటది. ఈరోజు బతుకమ్మ పండగకి బతుకమ్మ దాని చుట్టూ ఆడడం అనేది విలువ తీసేశారు. ఇదంతా వెనకలో చేసిన రాజకీయ కుట్రలు. నెక్స్ట్ శ్రీనివాస్ గారు ఉన్నారు. హలో నమస్కారం అండి కవిత గారు. నమస్కారం అండి. నమస్తే అండి, చెప్పండి. హలో కవిత గారు నమస్కారం అండి. నమస్కారం అండి.
మీరు నమస్కారానికి ప్రతి నమస్కారం చేయాలి, ప్రతి ఒక్కరు కావాలి. ఆవిడ చేశారండి, ఆవిడ చేశారు, మీకు వినిపించలేదు అంతే. అదే ఇందాక నుంచి కూడా ఎవరు చేయలేదు. మీరు దయచేసి కొత్తగా వచ్చారు కాబట్టి చెప్తున్నాను, దయచేసి తప్పుగా భావించొద్దండి. నమస్కారానికి ప్రతి నమస్కారం చేయాలి, సంస్కారం అది. అయ్యో చెప్పాను, నేను ఆల్రెడీ చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఇప్పుడు ఈ చీరలు ఇవన్నీ కాదండి, ప్రజలకి కానుకగా ఇవ్వాల్సినవి చాలా ఉన్నాయండి. ఇప్పుడు మోదీ గారు బర్త్డేకి నర్మదా డ్యామ్ ఇచ్చేసారండి, నర్మదా డ్యామ్ కానుకగా ఇస్తున్నారు అని చెప్పి అట్లాంటివి చెయ్యాలి. చిన్న చిన్న చాక్లెట్ పిల్లలు చాక్లెట్ వచ్చేటట్టు ఇవన్నీ కాదు. ఇవి ఇవన్నీ ఇట్లాంటి చిల్లరవన్నీ చేసేస్తున్నారు అవన్నీ. చాలా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏదో చేస్తారు చిన్న చిన్న చిల్లర చిల్లర పనులన్నీ. ఈ కేసీఆర్ వారికి అంత కేసీఆర్ టీఆర్ఎస్ కి అట్లాంటి చేయాల్సిన అవసరం లేదు. ఇంకోటి ఏంటంటే, నేను ఎందుకంటున్నానంటే, మొన్న బర్రెలు పంచారు, బర్రెలు కాదు ఇది గొర్రెలు, గొర్రెలు పంచారు కదా, గొర్రెలు పంచే కార్యక్రమం కూడా ఉందండి. అదే గొర్రెలు పంచినప్పుడు ఆ ఊర్లో అవే కలెక్ట్ చేసి దానికి ట్యాగ్ లంటించి అవే అమ్మినట్టుగా కూడా అవే చూసి ఫోటో వీడియోలు చూపించినట్టు చాలా అవినీతి జరిగిపోయింది. ఇట్లాంటివన్నీ అవినీతి జరగడానికి ఆస్కారం ఉంటది. కేసీఆర్ గారు చేస్తారని కాదండి, కేసీఆర్ పైన పైన ఉండే వాళ్ళు మంచి కార్యక్రమం చేయాలనుకుంటారు, కానీ కింద ఉండే వాళ్ళు చాలా అందరూ ఒకే విధంగా ఉండరు కదా. ఇప్పుడు టీఆర్ఎస్ తో కార్పొరేటర్స్ ఉన్నారు అద్వారంలో, నేను చెప్పేవన్నీ టీవీ న్యూస్ అండి. దోచుకుంటున్నారు, దౌర్జన్యాలు చేస్తున్నారు, అవి కొద్దిగా అరికట్టండి. ఇవన్నీ మీ అవినీతి ఎక్కడ ఎక్కడెక్కడ జరుగుతున్న కాల్ ప్రతి కాలర్స్ మీకు మంచి సూచనలు ఇస్తున్నారు. ఎంతసేపటికి మాది మంచి కార్యక్రమం మంచి కార్యక్రమం చెప్పొద్దండి అవన్నీ. ఇవన్నీ ఇంకా ఇప్పుడు 2017 లో ఉన్నాము, ఈ చీరలు బారెలు రూపాయి కిలో బియ్యం సన్న బియ్యం ఇవన్నీ తగ్గించేసాయి మొత్తం. సబ్సిడీ మీద నచ్చే కాదు, ఆంధ్ర రాష్ట్రం తెలంగాణ రాష్ట్రము ప్రజలు చాలా గొప్ప వాళ్ళు, చాలా తెలివైన వాళ్ళు, బంగారం నిల్వలు కుప్పలు కుప్పలుగా ఉన్నాయి. అయినా మీరు ఖర్చు ఇప్పిస్తామన్నా కూడా క్లూలో వచ్చి నిలబడతారు, అది కాదు. ఓకే, సో ఆయన చెప్పిన సలహా సూచన ఏంటంటే, ఇలాంటి చిన్న చిన్న కార్యక్రమాలు కాకుండా ఏదైనా ప్రజల కోసం ఉపయోగపడే పెద్దవి చేయండి, ఇలాగా ఇన్స్టెంట్ కాకుండా అని. తప్పకుండా అలాంటి సూచనలు ఇచ్చిన వాళ్ళు కూడా చిన్న చిన్న మనం ఫాలో అప్ చేసి దానికి అమలు చేయడానికి ట్రై చేస్తాం. ఓకే, అలాగే ఇక మిగతా వాటి విషయానికి వచ్చినట్లయితే కూడా చాలా కార్యక్రమాలు చేసినట్లయితే, బర్రెలు కావచ్చు, గొర్రెలు కావచ్చు, ఇవన్నీ పంచినప్పుడు సంక్షేమ కార్యక్రమాలని తగ్గించాల్సిన అవసరం లేదంటారా? ఎందుకంటే మీరు ఇందాక ఒక కాలర్ అన్నారు, ప్రజల్ని సోమరిపోతులను చేస్తున్నారు, అన్నీ ఫ్రీగా ఇచ్చేస్తున్నారు వాళ్ళకి అని చెప్పేసి. సో ప్రొడక్టివిటీ పెంచే అవసరం లేదంటారు? ఇప్పుడు మీరు ఇలాంటి సంక్షేమ కార్యక్రమాల మీద పెట్టే డబ్బులన్నీ మళ్ళీ వెనక్కి వచ్చే పరిస్థితి లేదు. తెలంగాణ స్టేట్ ఇప్పుడు రిచ్ స్టేట్ కావచ్చు, కానీ ఇలాగే మనం ఖర్చు పెట్టుకుంటూ పోతే ఒక దశలో అది కూడా మళ్ళీ మనం లోటు బడ్జెట్ లోకి వెళ్ళిపోయే అవకాశం లేదంటారా? అంటే సంక్షేమ పథకాలు అంటే ఏ ఏజ్ వాళ్ళకి ఏ ఉపయోగపడుతుంది, అండ్ సిఎంఆర్ ఉండొచ్చు, తర్వాత కళ్యాణ లక్ష్మి ఉండొచ్చు, అంటే పథకాలు ఎన్నో ఉంటాయి. దాని అంటే ఈ సర్టెన్ ఏజ్ వాళ్ళకి ఇప్పుడు తర్వాత ఏంటంటే సింగిల్ ఉమెన్ పెన్షన్స్, విడో పెన్షన్స్ కానీ, అండ్ తర్వాత ఇది ఉమెన్స్ కి సంబంధించిన ఆసరా ఫౌండేషన్ కానీ, తర్వాత స్కీమ్స్ ఏమనంటే ఇప్పుడు ఆశా వర్కర్స్ కి కానీ, ఇంకా మహిళలకి ఏంటంటే ఇప్పుడు వాళ్ళు రిటైర్ అయిపోయినంటే ఒక జాబ్ అయిపోయినాక సర్టెన్ ఏజ్ నుంచి తీసుకుంటే మన ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అప్పటి నుంచి డెలివరీ అయ్యాక కూడా హాస్పిటల్స్ చేసి, తర్వాత వాళ్ళకు అంగన్వాడీ స్కూల్ నుంచి గవర్నమెంట్ స్కూల్, తర్వాత ఒక కళ్యాణ లక్ష్మి ఇంటి ఆడబిడ్డ పెళ్లి అయిన తర్వాత మళ్ళీ పిల్లలకు స్కూల్, అట్లా లైఫ్, మళ్ళీ ఒక సర్టెన్ ఏజ్ వచ్చాక పెన్షన్స్, అంటే పథకాలు స్టెప్ బై స్టెప్. ఎందుకంటే చాలా ఎలిజిబుల్ ఉన్న వాళ్ళకి చనిపోయే వరకు ఏదో ఒక ఏదో పథకాలు ఉన్నాయి, అది ఎలిజిబుల్ అంటే మీరు చూడండి. ఇప్పుడు మనం ఒక మనకి అంటే చాలా మంది పబ్లిక్ అంతా లేజీ అయిపోతారు అంటున్నారు, బట్ అక్కడ ఆఫీస్కి వెళ్తే దానికి ఎలిజిబుల్ అన్ని ఫార్మ్స్ అవన్నీ కరెక్ట్ గా ఉన్నాయా లేదా, చాలా మంది హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే సంక్షేమ పథకాలు పెడితేనే లేజీగా అయిపోతానని అనుకోకండి. ముస్లింస్ కి ఆటో లోన్స్ కానీ, కార్ లోన్స్ కానీ, అంటే ఫ్యామిలీ మొత్తం ఆధారపడుతుంది. ఒక కళ్యాణ లక్ష్మి తీసుకుంటే 75,000 మనం అనుకుందాం, లేజీగా అనుకుందాం. పెళ్లి చేయాలనే పరిస్థితులు ఉన్నాయి, ఇంటికి ఒక ఇంటికి 5 ఆడబిడ్డలు ఉన్నారు, ఆడపిల్లలు పెళ్లిలు చేయకుండా పెళ్లి చేస్తే తర్వాత షాదీ ముబారక్ 75,000 ఇల్లదని కూతుర్ని ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యి ఇంటికి పంపిస్తే డెలివరీ అయ్యాక డబ్బులు ఎప్పుడు వస్తాయి నా ఆఫీస్ కి చుట్టూ తిరిగితే అది అల్లుడు ఏంటంటే నాకు 2 పడితే నేను కూతుర్ని తీసుకుని వెళ్తాను. అంటే అలాంటి లేజీతనం కాదు, ఒక ఇంటి ఆడబిడ్డ లైఫ్ లో మనం సెటిల్ చేసినట్టు ఉంటది కదా. అలా ఎంతో మంది ఉన్నారు, దాని పథకాలను ఉపయోగించుకుంటున్నారు. ఎలిజిబుల్ మీరు అన్నట్టుగా పథకాలని చాలా ఉంది, చాలా అవసరం.
కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే, నేను పర్సనల్ గా చూసిన కొన్ని విషయం ఏంటంటే, లక్షలు నెలకి 50,000 లక్ష రూపాయలు సంపాదించే వాళ్ళు కూడా వచ్చే డబ్బులు ఎందుకు పోగొట్టుకోవాలి అని చెప్పేసి షాదీ ముబారక్ కిందో కళ్యాణ లక్ష్మి కిందో పెట్టేసి డబ్బులు తీసుకోవడం ఒకటి. మళ్ళీ మనం ఓల్డ్ సిటీలో చూస్తున్నాం, మొన్న ఇటీవల 1 లక్ష రూపాయల కోసం వేరే ఫారిన్ నుంచి దుబాయ్ నుంచో ఎక్కడి నుంచో ఒక ముసలాయిని పెళ్లి చేసుకోవడం. సో వాళ్ళు షాదీ ముబారక్ కింద పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటే 75,000 వాళ్ళకి వస్తాయి కదా. సో వాళ్ళు వీటన్నిటికీ దూరం అయిపోతున్నారు ఇలాంటి దురాచారాలకి. బట్ ఇది షాదీ ముబారక్ వైట్ రేషన్ కార్డ్ కంపల్సరీ. వైట్ రేషన్ కార్డ్ ఎలిజిబుల్ ఎవరికి ఉంటుంది మీకు తెలుసు, స్లమ్ ఏరియాలో గరీబులు, ఏమీ లేని వాళ్ళకి, ఇల్లు లేని వాళ్ళకి వైట్ రేషన్ కార్డ్ ఇస్తారు. ఎంఆర్ ఆఫీస్లో క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ కంపల్సరీ. వైట్ రేషన్ కార్డ్ ఎలిజిబుల్గా అన్నీ చూసిన తర్వాత మనం అప్లై చేశాక ఎంఆర్ ఆఫీస్ నుంచి సర్వేకి వస్తారు. సర్వే చేసిన తర్వాత ఓకే అన్న తర్వాతనే అది అవుతుంది. అంత ఈజీగా అయితే కాదు. ప్రభుత్వం ఏంటంటే ప్రతిదీ అంత ప్రాసెస్ ఖచ్చితంగా మా ఎంఆర్ ఆఫీస్ కి వచ్చి ఆర్ఐసీ వచ్చి ఎంతమంది సర్వేకి వెళ్ళారు, మళ్ళీ మేడం మా దగ్గరకు వచ్చారు, ఇంకా మాకు రాలేదని అప్లై చేసాక 6 మంత్స్ కి వస్తుంది అది ఎలిజిబుల్. అంత ఈజీగా కళ్యాణలక్ష్మి అంత గుడ్డిగా వెరిఫై చేయకుండా మాత్రం ఇచ్చేది అయితే కాదు. అలా అనుకుంటే అక్కడి నుంచి వచ్చారంటే వాళ్ళు ఎలిజిబుల్ ఉండొచ్చు, వైట్ రేషన్ కార్డు ఉండొచ్చు. వితౌట్ వైట్ రేషన్ కార్డు ఏది అవ్వట్లేదు. ఈరోజు మన సీఎంఆర్ పెట్టుకోవాలన్నా వైట్ రేషన్ కార్డు కంపల్సరీ, ఒక పెన్షన్ కావాలన్నా వైట్ రేషన్ కంపల్సరీ, విడో పెన్షన్ కానీ ఏదైనా సరే ఆధార్ కార్డు, వైట్ రేషన్ కార్డు ప్రతి దానికి ఎలిజిబుల్ వైట్ రేషన్ కార్డ్. అది ఎందుకంటే పూర్ పీపుల్ ఎవరున్నారు, లేని వాళ్ళ పరిస్థితి ఏదో ఉందో ఆ పథకాలు దానికి ఉపయోగపడుతున్నాయి. అందుకని పథకాలు వచ్చాక అంత పబ్లిక్ అంతా లేజీ అనుకుంటే ఉన్న వాళ్ళందరికి మరి ఇప్పుడు ఈ రోజు చీరలు వైట్ రేషన్ కార్డు వాళ్ళకి ఎందుకు పెట్టారు? గరీబ్ వాళ్ళకి ఏదో ఒకటి రావాలి. రేషన్ కార్డు వాళ్ళకి ఎందుకు ఫుడ్ సెక్యూరిటీ అవన్నీ మనం ఎందుకు ఇస్తున్నాం? పింక్ వాళ్ళకి ఎందుకు రావట్లేదు? అది ఫార్మాలిటీ ఉన్న వీళ్ళకి అయితే ఎలిజిబుల్ కదా. అంటే ఇప్పుడు పబ్లిక్ చీరలు పంచింది 1,40,000 చీరలు. సో ఇంత ఇన్ని వైట్ రేషన్ కార్డులు ఉన్నట్టేనా మన రాష్ట్రంలో? వైట్ రేషన్ కార్డు విత్ ఆధార్ కార్డు ఉన్న వాళ్ళకే ఇస్తున్నాం కదా మనం ఇప్పుడు. అంటే ఉన్న జనాభాలో ఆల్మోస్ట్ 1/3 వైట్ రేషన్ కార్డ్ ఎలిజిబుల్ అంట. ఎలిజిబుల్ కంపల్సరీ. ఇంకోటి మీరు అనుకున్నట్టు ఎలిజిబుల్, ఇప్పుడు మేము శారీస్ ఇచ్చే వైట్ రేషన్ కార్డు లేని వాళ్ళకి ఇచ్చామనుకోండి, స్టాఫ్ వాళ్ళు వచ్చే కదా అన్ని ఫార్మాలిటీ డేటా అంతా మళ్ళీ అక్కడ కలెక్ట్ చేసి ఇచ్చేస్తారు. రేషన్ కార్డు వైట్ రేషన్ కంపల్సరీ, మాకు ఎలాంటిది మాకు అసలు సంబంధం లేదు. వచ్చిన వాళ్ళకి పబ్లిక్ ఇస్తున్నామా లేదా లెక్కల ప్రకారం చూసుకున్నట్లయితే తెలంగాణ స్టేట్ దారిద్ర రేఖకు దిగువన ఉంది చాలా మంది ప్రజలు తెలంగాణ స్టేట్ లో. ఇది చాలా సీరియస్ నోట్. సో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత డిస్కషన్ కొనసాగుతుంది. వెల్కమ్ బ్యాక్. నెక్స్ట్ కాలర్ ఉన్నారు మనకి, కొలంబస్ నుంచి గాయత్రి గారు. గాయత్రి గారు చెప్పండి. హలో చెప్పండి. కవిత గారు ఉన్నారా అండి? హలో, మీకు బతుకమ్మ దసరా శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ. నాకు కూడా చెప్పొచ్చండి. మీకు కూడా బతుకమ్మ దసరా శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ. ఇది తర్వాత ఇది కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయం మంచిదేనండి. ఓకే, థ్యాంక్ యూ. హలో వినిపిస్తాను, చెప్పండి చెప్పండి. గారు నమస్కారం అండి. నమస్తే. కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయం మంచిదేనండి? మీరు టీవీ చూస్తూ మాట్లాడుతున్నారండి? అవునండి, కరెక్ట్. ఓకే ఓకే ఓకే. టీవీ చూస్తూ మాట్లాడితే మనకు డిలే ఉంటుంది. సో మీకు ఓకే ఓకే ఓకే. సో ఫోన్ లో డైరెక్ట్ మాట్లాడండి. ఓకే చెప్పండి. ఇప్పుడు అటు రైట్ అటు వీళ్ళ నేతన్నలకి మంచిదేనండి, ఇటు ఆరు పిల్లలకు మంచిదే చేస్తున్నారు. కానీ ఒక సజెషన్ ఏంటంటే, ఎన్టీ రామారావు గారు స్టార్టింగ్ లో రేషన్ షాపుల ద్వారా వైట్ కార్డు ఉండే వాళ్ళకి చీరలు ఇచ్చారండి. అవునండి. అలా వెళ్ళుంటే వీళ్ళు కూడా అక్కడ కరెక్ట్ గా ఉండేదని నేను అనుకుంటున్నానండి. ఓకే, సో అప్పుడు ఇప్పుడు చెప్తుంది కూడా అదే అండి, ఎగ్జిక్యూషన్ లో కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి. అఫ్ కోర్స్ అప్పుడు 30 ఏళ్ల కింద అప్పుడు ఉన్న పరిస్థితులు వేరు, అప్పుడు ఉన్న జనాభా వేరు. సో ఇప్పుడు లెక్కల ప్రకారం చూసుకున్నట్లయితే 1,40,000 మందికి చీరలు పంచాలండి, దట్స్ నాట్ అన్ ఈజీ టాస్క్. చాలా కష్టమైన వ్యవహారం అని, చీరలు నేయడానికి సంవత్సరంగా పడుతుందో ఎంత పడుతుందో నాకు పెద్దగా ఐడియా లేదు. బట్ నెక్స్ట్ ఇయర్ నుంచి వాళ్ళు అలాంటివి జరగకుండా చూసుకుంటామని అంటున్నారు. సో అదేనండి మీ క్వశ్చన్? ఓకే, కట్టిపోయినట్టున్నారు. సో నెక్స్ట్ ఇయర్ నుంచి అయినా ఇలాంటి సమస్యలు రాకుండా తప్పకుండా, అప్పుడు కూడా ఇలాంటివి జరిగితే అప్పుడు ఎలక్షన్స్ ఉంటాయి, అప్పుడు ఇంకా ఎక్కువ మీరు
ఇప్పటి నుంచి మేము ఎలాగో చేస్తాం ఒక్కసారి అంటే అది ఇన్ టైమ్ అయ్యి వీవర్స్ కి మెటీరియల్స్ అన్నది అది జస్ట్ 2-3 మంత్స్ నుంచి మేము చేసుకున్నది కాబట్టి అది అవ్వలేదు. బట్ అనుకున్న మాటకంటే ఏదైతే ఇవ్వాలనుకున్నామో చేసాం 50% సూరత్ నుంచి 50% ఈ వీవర్స్ అంటున్నారు. బట్ అనుకున్న వరకు చేసాము బట్ టైం సేపు నెక్స్ట్ డే నుంచి ఇంకా ఇలాంటి పొరపాట్లు చిన్న చిన్న జరుగుతాయి దాన్ని సర్దుకోవడానికి మేము ట్రై చేసి కాలర్ అడిగినట్టుగా ఇప్పుడు టీవీలో చూసినా కూడా మీరు కట్టుకున్న చూసినా కూడా ఎక్కడ కాటన్ సారీస్ అనేవి ఎక్కడ కనిపించట్లేదు. మరి అవి ఎక్కడ పంచారు మీరు వీవర్స్ దగ్గర నుంచి తీసుకొచ్చినవి ఎక్కడ ఉన్నాయనేది మాత్రం మాకు తెలియదు. ఒకవేళ మీరు వీవర్స్ కే చేయూతను ఇవ్వాలి అని అనుకుంటే మన రాష్ట్రంలోనే కాదు ఒక చేనేత చీరలు పక్క రాష్ట్రం నుంచి కొన్నా కూడా అక్కడ చేనేత కార్మికులకు కూడా చేయూతను ఇచ్చినట్టుగా ఉండేది. సో సూరత్ లో అయినా కూడా ఎక్కడైనా కూడా అక్కడ చేనేత చీరలు కొంటే సరిపోయి ఉండేది కదా. మరి బట్ అంటే మన తెలంగాణ ప్రభుత్వంలో ఇక్కడ వీవర్స్ కి ఇవ్వాలన్న ఉద్దేశంలో ఈ రోజు మన కేటీఆర్ అన్నగారు కూడా ఇక్కడే ఇవ్వాలి అంటే స్వయం ఉపాధి ఎంత ఉంది. పోచంపల్లి శారీస్ కూడా ఇంతకు ముందు కట్టుకున్న వాళ్ళకి అంటే వాళ్ళ ఇంట్లో మెయింటెనెన్స్ వెళ్ళేంత వరకు కూడా పరిస్థితి అదిగా ఉంది. ఇప్పుడు ఏంటంటే దానికి ఒక బ్రాండ్ అంబాసిడర్ సమంత గారిని పెట్టేసి దాన్ని ఒక డెవలప్మెంట్ చేసి ప్రతి ఎవ్రీ మండే ఈ రోజు అఫీషియల్స్ జిహెచ్ఎంస్ అఫీషియల్స్ పోచంపల్లి శారీస్ కట్టుకున్న డ్రెస్సెస్ వేసుకోవడం కానీ అలాంటిది ఎంత ట్రెండ్ గా ఏంటంటే పోచంపల్లి తీసుకోవాలి వీవర్స్ యాజ్ అ కార్పొరేటర్స్ మాకు కూడా పోచంపల్లి శారీస్ కట్టుకోమనేసి మాకు కూడా జిహెచ్ఎంసీ గ్రూప్ లో పెట్టడం చేయడం కూడా జరుగుతుంది. అంటే చేనేత వల్ల ఎంకరేజ్మెంట్ చేస్తాను అలాంటి చేనేతని ఎంకరేజ్మెంట్ చేస్తే తెలంగాణ ప్రభుత్వంలో ఇవ్వడానికి అవకాశం ట్రై చేస్తాను తప్ప ఇది అయ్యాక నెక్స్ట్ ఏదైనా ఉంటే ఫర్దర్ చూద్దాం. ఫస్ట్ వ్యూవర్స్ కి మా తెలంగాణ ప్రభుత్వంలోనే చేయడం చేస్తాం. ఓకే, సో ప్రతిపక్షాలు చేస్తున్న మరో ఆరోపణ ఏంటంటే మీరు ఎన్నికల టైంలో ఇచ్చిన హామీల్లో చాలా వరకు చేయట్లేదు. కేజీ టు పీజీ కావచ్చు లేకపోతే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ కావచ్చు ఇవన్నీ కూడా మాటల రూపంలోనే చెప్తున్నారు. అలాగే ఏదైనా చిన్న కార్యక్రమం చేస్తే ఇప్పుడు చీరల కార్యక్రమం చూసారనుకోండి దాదాపు 200 కోట్లు 222 కోట్లు ఖర్చు పెడుతున్నారు కానీ ప్రతి పేపర్లోనూ ఫుల్ పేజీ యాడ్ ఇచ్చి కొన్ని దానికి ఆ స్థాయిలో మళ్ళీ ఖర్చు కూడా పెడుతున్నారు ప్రచారానికి. ఇప్పుడు 10 కోట్లు 20 కోట్లు 30 కోట్లు ప్రచారానికి కూడా ఖర్చు పెట్టేసుకుంటున్నారు. సో చేసిన పనికి తక్కువ ప్రచారం ఎక్కువ అన్న ఆరోపణ కూడా మన వాళ్ళ అన్న దాంట్లో అబద్ధం కూడా లేదు. మనం గత 4 రోజులుగా చూస్తే ప్రతి న్యూస్ పేపర్ ఫ్రంట్ పేజీలో కేసీఆర్ గారు ఫుల్ పేజ్ యాడ్. సో ప్రచారానికి కూడా ఈ స్థాయిలో ఖర్చు పెడుతున్నారు దీన్ని ఎలా సమర్థించుకుంటారు మీరు? ప్రచారానికి అంతగా ఖర్చు పెడుతున్నారనేది మరి నేనైతే అనుకోను. బట్ పబ్లిక్ కి అవగాహన ఏంటంటే పబ్లిక్ వరకు అందరికీ అందాలన్న ఉద్దేశంతోనే మేము వర్క్స్ చేస్తున్నాం. ఏంటంటే అంటే పబ్లిసిటీ మీరు అంటున్నారు బట్ పబ్లిక్ అందరికీ తేలాలన్నప్పుడు ఒక టెలివిజన్ ఒక న్యూస్ పేపర్ త్రూ వెళ్ళిపోతుంది అందరికీ. ఆ పబ్లిసిటీకి అంతగా ఖర్చు పెడుతున్నాం అనేది మేము అనుకోము బట్ తెలియాలని పబ్లిక్ అనే ఉద్దేశంతో మేము అది చేయాల్సి వస్తుంది. ఈ రోజు ఒక చీరల పంపిణీ జరుగుతుందని ఈ రోజు పబ్లిక్ ఎలా తెలుస్తుందని మనం అనుకుందాం. ఈవెన్ పేపర్స్ కానీ మాకు ఇన్ఫర్మేషన్ రావడం కానీ ఈవెన్ టీవీ ఛానల్స్ లో కానీ జరుగుతుంది. నేను ఈ రోజు 200-300 మెంబర్స్ కి ఈ రోజు నాకు తెలిసిన ఇమీడియట్ గా నేను పిలిపించి అందరికీ చెప్పడం త్రూ ఈ 18, 19, 20 లో అప్పటికప్పుడు రేషన్ షాప్స్ నెంబర్స్ ఇస్తారు. అప్పటికి ఏ కమిటీ వాళ్ళని తెలియదు. అవన్నీ తెలియాలంటే మనం ముందు చెప్తేనే కదా ఇవన్నీ పబ్లిక్ కి తెలిసేది. ఆ విధంగా చేయాల్సి వచ్చింది తప్ప ఏదో మనకి ఇదిగా కావాలి పబ్లిసిటీ ఎక్కువ ఖర్చు పెట్టుకోవాలనే ఉద్దేశంతో కాదు. పబ్లిక్ అందరికి అవగాహన తెలియాలి ప్రభుత్వం ఇది చేస్తుందని తప్ప అందరించింది లేదు. ఓకే, అలాగే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ కూడా అన్నారు. సో అది ఇంతవరకు కేవలం కేసీఆర్ గారి కాన్స్టిట్యున్సీలో అక్కడ ఇక్కడ కొన్ని చోట్ల జరుగుతుంది కానీ ఒకవేళ అందరికీ ఇస్తాము అందరికీ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అందరికీ సొంత ఇల్లు ఉండాలి అన్న ఒక లక్ష్యంతో చేసినట్లయితే ఇప్పుడు చీరలే మీరు 1,40,000 పంచారు. సో ఇంచుమించుగా కాస్త అటు ఇటుగా అన్ని ఇల్లులు కూడా కట్టాల్సి ఉంటుంది. అట్లీస్ట్ ఒక ఇంట్లో ఇద్దరు తీసుకున్నారు చీరలు అనుకున్నా కూడా 50 లక్షల ఇల్లు కట్టాల్సి ఉంటుంది మేడం. సో అన్ని ఇల్లులు ఎప్పటికయ్యేను మీరు ఇప్పుడు వెళ్తున్న స్పీడ్ లో వెళ్తే ఎప్పటికీ జరుగుతుంది? అయినంత వరకు పాసిబుల్ అయినంత వరకు చేస్తున్నాం. ఎందుకంటే కాన్స్టిట్యూన్సీ లో కూడా తలసాని మినిస్టర్ గానీ పద్మారావు గారు గానీ అందరు మాక్సిమం ట్రై చేసి ఇనాగ్రేషన్ కేటీఆర్ అన్న గారు కూడా వచ్చి చేయడం జరుగుతుంది. ఆన్లైన్ మాక్సిమం అయినంత వరకు ప్రయత్నం చేసి పబ్లిక్ ఇవ్వడం జరుగుతుంది. మాక్సిమం ట్రై చేస్తున్నాం అవుతుంది. మీరు చూస్తున్నారు కదా ఇంత మందికి కేతబాద్ కాన్స్టిట్యూన్సీలో ఎరమన్సల్ ఎక్కడ పెట్టారు అవి కూడా అవుతున్నాయో కేతబాద్ కాన్స్టిట్యూన్సీలో తలసాని కాన్స్టిట్యూన్సీలో ఎక్కడైనా మాక్సిమం పబ్లిక్ అవ్వాలనే ఉద్దేశంతో కదా. ఎందుకంటే మాట ఇచ్చినందుకు మూడేళ్ళలో అంటే అది చూడాలి చూద్దాం. సో 3 ఏళ్లలో నాకు తెలిసి ఒక 3,000 కూడా కట్టుండరు. అంటే 3,000 కట్టుండరని కాదు, పబ్లిక్ ల్యాండ్ సర్వే చేసి ఆన్గోయింగ్ కన్స్ట్రక్షన్ ప్రాసెస్ అదైతే ఉంటుంది కదా. ఇప్పటికైతే మీరు చూడట్లేదు ఎక్కడైనా ఇనాగ్రేషన్ కానీ ఆన్గోయింగ్ కన్స్ట్రక్షన్ చూస్తున్నారా చూడట్లేదా మీరు? మీకు అవగాహన ఉండే ఉండాలి. నెక్స్ట్ కాలర్ ఉన్నారు టెక్సస్ నుంచి కిరణ్ గారు. కిరణ్ గారు హలో. కిరణ్ గారు చెప్పండి. నమస్కారం అండి. యాంకర్ గారు మీరు సూపర్ గా మాట్లాడుతున్నారండి. అసలు కవిత గారికి ఒక క్వశ్చన్ అండి. 1,000,000 మంది బీదా వాళ్ళు ఉన్నారండి ఆంధ్ర తెలంగాణలో, నాకైతే అనిపించట్లేదండి.
సో అంతమంది విధవలు ఉన్నారు అని అనిపించట్లేదు నాకు. నన్ను అడిగితే అందరు తెల్ల రేషన్ కార్డు వాళ్ళకి చీరలు ఇస్తున్నారు అన్నది కూడా డౌటే అండి. ఎందుకంటే కోటి మంది తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళు లేరు. అదొకటి. ఇంకో క్వశ్చన్ ఏంటంటే, మీరు సీఆర్ కట్టుకున్నారు కవిత గారు, మీరు కట్టుకున్నారు, మీరు తెల్ల రేషన్ కార్డు హోల్డరా? అంటే ఆవిడ చూపించడానికి కట్టుకొచ్చారులేండి, అట్లీస్ట్ అంటే పొద్దు నుంచి అందరూ అదేనండి, చూపించడానికి కోటి కీరలు నేయించారు. ఇవ్వడం మాత్రం సగం ఇచ్చేసి మిగతా అంతా నొక్కేశారన్నట్టు. ఎందుకు నొక్కేశారండి? నొక్కేయాల్సిన అవసరం ఏంటి? పబ్లిక్ కావాలని చేశాక సగం నొక్కేసి చీరలను ఏం చేసుకుంటే అందరికి ఇవ్వాలనే ఉద్దేశంతో కదా మేము చేసింది. కోటి చీరలు నేయించలేదండి, సమస్య నేయించలేదనికే సమస్య వచ్చింది ఇక్కడ దాదాపు. అంతేగాని డిస్ట్రిబ్యూషన్ అనేది ఇదని. ఓకే, ఉన్నారా కిరణ్ గారు లైన్ లో? ఓకే, కట్ అయిపోయింది. సో ఆయన దాన్ని రివర్స్ లో వచ్చారు. యాక్చువల్లీ కోటి చీరలు నేయించలేకే ఇచ్చి నాసిరకం చీరలు పంచారు అన్నది వివాదం అండి. ఇక్కడ మీరు నేయించేసిన తర్వాత వాటిని దాచిపెట్టుకుని ఎవరు అది పబ్లిక్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ రోజు డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ పెట్టుకుని వైట్ రేషన్ కార్డు ఎలిజిబుల్ ఉన్న వాళ్ళకి ఈ రోజు సివిల్ ఆఫీస్ నుంచి తీసుకొని జిహెచ్ఎంస్ కి అటాచ్ చేసి, యాజ్ ఎ కార్పొరేటర్స్ మాకు అటాచ్ చేసి, ఎమ్మెల్యేకి అటాచ్ చేసి పబ్లిక్ అంత మందికి అందకపోతే ఈ రోజు ఒక నాసిరకం చీరనని ఇంత గొలవ చేసి పబ్లిక్ ఇవ్వకపోతే ఊరుకుంటారా? ఇంకెంత పబ్లిసిటీ చేస్తారు? అందుకని అలాంటివి ఏదో తీసి స్టాప్ పెట్టుకునే ఉద్దేశం ప్రభుత్వానికి లేదు. దాదాపు ఇవ్వాలని ట్రై చేసి అందరికి అందుకే ఈ 3 డేస్ పెట్టారు. అందులేని వాళ్ళు కూడా అందుతాయనే ఉద్దేశంతో ఇంకోటి వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఇస్తాం అనుకుంటే వైట్ రేషన్ కార్డు లేని వాళ్ళకి కూడా ఇస్తామని అఫీషియల్స్ అందరు చాలా అలర్ట్ గా ఉన్నారు. హైకమాండ్ మాకు ప్రభుత్వం నుంచి అందరు ఎలిజిబుల్ ఉన్న వాళ్ళకే ఇవ్వండి, వైట్ రేషన్ కార్డు లేని వాళ్ళకి ఎలిజిబుల్ ఉన్న వాళ్ళకి, లేని వాళ్ళకి మాత్రం పక్కన పెట్టేయమన్నారు. మేము వెళ్ళినా సరే మా ముందు కూడా అదే చెప్తున్నారు, ఉన్న వాళ్ళకే ప్రత్యేకంగా, అది కూడా మహిళలకి 18 ఇయర్స్ అబో ఉన్న వాళ్ళకే ఇస్తున్నారు. మీరు ఎక్కడైనా కమిటీ హాల్స్ కానీ మా కాన్స్టెన్స్ లో కానీ ఎక్కడైనా వచ్చి కూడా మీరు వెరిఫికేషన్ చేసుకోవచ్చు. ఓకే, సో ఆయన ఇందాక నేను ఒక రేజ్ చేసిన ఒక పాయింట్ కూడా అన్నారు, 4,40,000 అంటే అంతమంది దారిద్ర రేఖ కింద ఉన్నారా, అంతమందికి వైట్ రేషన్ కార్డులు ఉన్నాయని. అలాగే ఇందాక మీరు కూడా అన్నారు 2 ఏళ్ళ నుంచి అసలు వైట్ రేషన్ కార్డులు ఇవ్వట్లేదు అని చెప్పేసి. సో ఎందుకు ఇవ్వట్లేదు? ఇస్తున్నారు, ఆపేశారు ఆన్లైన్ లో. ఆన్లైన్ సర్వే డౌన్ అయినప్పుడు మళ్ళీ నెక్స్ట్ మంత్ ఓపెన్ అవుతుంది, అప్లై చేసుకుంటున్నారు కదా అందరూ. ఓకే, సో ఈ లోపల వైట్ రేషన్ కార్డు లేని వాళ్ళకి పాపం చీరలు ఇచ్చే అవకాశం లేదండి. వైట్ రేషన్ కార్డు లేని వాళ్ళకి అనేది ఏంటంటే ఈ 3 డేస్ అయిపోయాక రిమైనింగ్ ఏదైనా ఉంటే ఆ తర్వాత ఏదైనా ఆలోచించే ఉద్దేశంలో ఉన్నారు. సో ఈ 3 డేస్ కంటిన్యూ చేసాక ప్లాన్ చేస్తున్నాం. ఓకే, సో ఎందుకంటే ఎవరిని డిసప్పాయింట్ చేయాల్సిన ఇది కాదు. ఈ 3 డేస్ కంటిన్యూ అయిపోయాక నెక్స్ట్ ఏదైతే ఉంటుందో అప్పుడు దాన్ని బట్టి డిస్కషన్ చేసి దాన్ని బట్టి ఇంకా డిస్ట్రిబ్యూట్ ఏదైతే ఎవరిని డిసప్పాయింట్ చేయలేము. రేషన్ కార్డు అప్లై చేసుకుని కరెక్ట్ ఎలిజిబుల్ మళ్ళీ ఎంఆర్ ఆఫీస్ నుంచి కానీ ఏమైనా ఉంటే యాజ్ అ కార్పొరేటర్స్ మా లోకల్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అలాంటి వాళ్ళు ఎలిజిబుల్ ఉన్న వాళ్ళకి మా సాటిస్ఫై చేయాలి, మేము వాళ్ళని సాటిస్ఫై చేసే ఉద్దేశం ఉంది కాబట్టి చేయాలనే ప్రయత్నంలో ఉన్నాం, చేస్తాం కూడా. సో ఇవాళ ఒక్కరోజే దాదాపు 25 లక్షల చీరలు పంచారు, ఇంకా 2 రోజులు పంచుతారు చీరలు. సో 2 రోజులు కూడా ప్రశాంతంగా ఉండేలాగా తప్పులు జరగకుండా ఏమైనా జరిగే అవకాశం ఉంటుందా రేపు ఎల్లుండి? అలాంటిది ఏమి ఉండదు, అదంతా ఇక వెనకాల చేస్తున్నారు. నేను ఏదైతే షూర్ గా చెప్తున్నాను, లేని క్రియేటివిటీ మైండ్ లో మహిళలకి తీసి ఒక చిన్న వాళ్ళ మనసులో ఉంటుంది, ఇదేదో చిన్నగా అనుకుంటారు, దాన్ని వెనకాల నుంచి రెచ్చగొట్టారు సార్. ఒక్కొక్కరికి యాజ్ ఎ లేడీ ఒక అనుకుంటారు, ఒకటే చిన్న మాట స్ప్రెడ్ అయిపోతుంది యాజ్ ఎ లేడీస్ అందరికి. అదే ఉండేసి దాన్ని తగలబెట్టేంత ఆలోచన మహిళలకి రాదు, అది వెనక నుంచి చేసిన పనే ఇది. మహిళలకు తగలబెట్టి బతుకమ్మ ఆడంత ఘోరంగా వెనక నుంచి చేయించే పనే తప్ప మహిళలకు అలాంటి ఉద్దేశం లేదు. తీసుకున్న వాళ్ళంతా చాలా మంది సాటిస్ఫై అయ్యారు, మరి ఆ మిస్టేక్ ఎక్కడైందో తెలియదు. ఇంకా ఇంకోటి వీవో శారీస్ ఏవైతే అన్నారో అది నెక్స్ట్ టైం వరకు అందేలాగా చేస్తాము. ఏదో ఇన్ టైమ్ లో అందుబాటులో లేదు కాబట్టి అది కొంతమంది అనుకున్న ప్రకారంగా అయితే మేము ఇవ్వాలనుకున్నాం, ప్రతి ఇంటి ఆడబిడ్డకు అందాలని ఆ విధంగా అయితే ఇచ్చే సాటిస్ఫాక్షన్ లో ఉన్నాము. దయచేసి అందరికి మాత్రం చెప్తున్నాను, నెక్స్ట్ ఇయర్ ఏదైనా ఉంటే చేద్దాము. అందరికి కూడా నేను బతుకమ్మ శుభాకాంక్షలు చెప్తున్నాను, దసరా శుభాకాంక్షలు. సో చివరిగా చెప్పండి నాకు, చెప్పండి. సో ఇందాక అనుకున్నట్టుగా 4,40,000 మంది పేదరికం కింద ఉంటే ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ ఉంటారా, లేకపోతే వాటిని పేదరికం నుంచి పైకి తీసుకొచ్చే కార్యక్రమాలు కూడా ఏమైనా ఉన్నాయా? ఇక ఆలోచనలు తప్పకుండా ఉంటాయి. ఈరోజు పబ్లిక్ ఎవరైతే పేదలు ఉన్నారో వాళ్ళకి సంక్షేమ పథకాలు అమలు చేసి ఆ విధంగా ఆలోచించినప్పుడు వాళ్ళని పైకి తీసుకొచ్చే ఆలోచనలు కూడా మా ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ గారు తప్పకుండా చేస్తారు. ఎందుకంటే ప్రతి నిమిషం వాళ్ళకి మహిళలకు కానీ యాజ్ అందరికి పబ్లిక్ అది ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంలో ఆలోచనలు అంటే ఆలోచనలు ఉన్నాయి. మిగతా కూడా చేద్దాం, అయినంత వరకు మేము చేస్తూనే ఉంటాం. మా ప్రభుత్వం కల్పన కావచ్చు ఇవన్నీ కూడా అనుకున్న స్థాయిలో జరగట్లేదు కదా. ఇప్పుడు మీరు సంక్షేమ కార్యక్రమాలు అయితే బాగానే చేపడుతున్నారు, లేకపోతే గొర్రెలు పంచడం కానీ, లేకపోతే బర్రెలు 50% సబ్సిడీ కింద ఇవ్వడం కానీ, లేకపోతే ఇలాంటి చీరలు పంచడం కానీ, ఇలాంటి కార్యక్రమాలన్నీ బాగానే జరుగుతున్నాయి. బట్ వాళ్ళని పేదరికం నుంచి బయటికి తీసుకురావడానికి ఉద్యోగ కల్పన కావచ్చు, లేకపోతే ఉపాధి అవకాశాలు కావచ్చు, స్కిల్ డెవలప్మెంట్ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, ఇది ఆ స్థాయిలో జరగట్లేదు అన్నది. అంటే ఇంతసేపు వాళ్ళని ఎలా
అప్పటికప్పుడు రిలీఫ్ ఇవ్వడం ఎలా అనే తప్ప, అంటే వాళ్ళకి ఫిష్ ఇస్తున్నారు కానీ ఫిష్ పట్టుకోవడం అనే కళను నేర్పించట్లేదు. సో అది కూడా చేస్తాను తప్పకుండా. సో అది మీరు తప్పకుండా చేయాలని పెద్దరిక నుంచి, అఫ్ కోర్స్ తెలంగాణ ఒక ధనిక రాష్ట్రం అని చెప్పుకుంటా ఉంటాం. సో అలాగే పేదలున్న రాష్ట్రం కాకుండా ధనికులున్న రాష్ట్రంగా కూడా చెప్పుకోవాలని మనం ఆశిద్దాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ ప్రవాస్ భారత్ కార్యక్రమం, చూస్తూనే ఉండండి టీవీ 5.